హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎనిమిదో తరగతి నుండి మోస్ట్ ఇంపార్టెంట్ టాబిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ఛానల్లో పొందుతూ ఉండొచ్చు బాబిలోనియన్లు సుమేరియన్లు ఈ ప్రస్తుత ప్రాంతానికి చెందిన వారు ఇరాన్ ఇరాక్ రష్యా అమెరికా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు ఇరాక్ అల్ ఇద్రిసి ఒక ప్రముఖ పట రచయిత అరబ్ ఇండియా ప్రపంచం ఆస్ట్రేలియా అంటే అల్ ఇద్రిసి ఏ పటాలకు బాగా ప్రసిద్ధి చెందినవాడు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇండియా అండ్ నెక్స్ట్ పటారీ తయారీదారులకు పితామహుడు గెరార్డస్ మెర్కెటర్ ఏ ఏ దేశానికి చెందినవాడు ఇరాన్ ఇండియా గ్రీకు డచ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి డచ్ దేశానికి చెందినవాడు నెక్స్ట్ క్వశ్చన్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించిన వారు డచ్ వారు ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు పోలాండ్ వారు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బ్రిటిష్ వారు డాష్ సంవత్సరంలో విలియం లాంబన్ ప్రపంచంలోనే ముఖ్యమైన భౌగోళిక సర్వేను చేశారు పద్దెనిమిది వందల రెండు పదిహేడు వందల రెండు పంతొమ్మిది వందల రెండు పదిహేడు వందల యాభై రెండు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల రెండు భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని డ్యాస్ అంటారు వికిరణం సూర్యపుటం పరావర్తనం పతనకోణం ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సూర్యపుటం ఏడవ ప్రశ్న డ్యాష్ నుంచి డ్యాష్ వరకు కొలవగల ఉష్ణమాపకం ఉపయోగించడం మంచిది పది నుంచి నూట పది పది నుంచి తొంభై పది నుంచి నూరు పది నుంచి నూట ఇరవై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పది నుంచి నూట పది వరకు ఉన్న ఉష్ణమాపకం కొలవటం మంచిది డ్యాష్ను అర్ధరాత్రి సూర్యుడున్న దేశము అని అంటారు ఇండియా జపాన్ నార్వే న్యూయార్క్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నార్వే నార్వేను అర్ధరాత్రి సూర్యుడు ఉన్న దేశం అని అంటారు డ్యాస్ వైపుకు వెళ్తున్న కొద్దీ కోణం పతనం చెందుతూ ఉంటుంది ధృవాల వైపుకు కర్కట రేఖ వైపుకు భూమధ్య రేఖ వైపుకు ఆర్కటిక్ వలయం వైపుకు ఏ వైపుకు వెళ్తే కోణం పతనం అవుతుంది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ధృవాల వైపుకు వెళ్తూ ఉంటే పతనం చెందుతూ ఉంటుంది కోణం నెక్స్ట్ డ్యాస్ నెక్స్ట్ వన్ భూమి డ్యాస్ నుండి డ్యాస్కు సబ్ భ్రమిస్తుంది పడమర నుంచి తూర్పుకు తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణం నుంచి ఉత్తరానికి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పడమర నుంచి తూర్పుకు భ్రమిస్తూ ఉంటుంది ఇవి విషవత్తులు మార్చి ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై మూడు మార్చి ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మార్చి ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటి మార్చి ఇరవై ఒకటి నవంబర్ ఇరవై మూడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మార్చి ఇరవై ఒకటి ప్లస్ సెప్టెంబర్ ఇరవై మూడు భూమి అక్ష్యం డ్యాష్ మేర వంగి ఉంటుంది పదమూడు పాయింట్ ఐదు డిగ్రీలు ఇరవై పాయింట్ ఐదు డిగ్రీలు ఇరవై రెండు పాయింట్ ఐదు డిగ్రీలు ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు కేరళ అండమాన్లలో ఉన్నవి డ్యాస్ అడవులు ఆకురాల్చు అడవులు మూల అడవులు హరిత అడవులు ఋతుపవన అడవులు కేరళ అండమాన్లో ఉన్నవి డాస్ అడవులు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సతత హరిత అడవులు మన మడ అడవులు డ్యాస్ ప్రాంతంలో ఎక్కువ ప్రా ఎక్కువగా లభిస్తాయి సముద్ర తీర ప్రాంతం ఎడారుల ప్రాంతం పీఠభూముల ప్రాంతం కొండలున్న ప్రాంతం సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సముద్ర తీర ప్రాంతాల్లో మడవడులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ కొలంబస్ ఈ దిక్కుకు ప్రయాణం చేసి అమెరికాను కొనుగొన్నాడు తూర్పు వైపు పడమటి వైపు దక్షిణం వైపు ఉత్తరం వైపు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ పడమటి వైపు ఈ అడవులలో ఎవరూ ప్రవేశించరాదు ఆ అడవులు రక్షిత అడవులు కోనిఫెరస్ అడవులు అడవులు సతతహరిత అడవులు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రిజర్వ్ అడవులు అడవుల హక్కుల చట్టం ఈ సంవత్సరంలో చేయబడింది రెండు వేల నాలుగు రెండు వేలు రెండు వేల మూడు రెండు వేల ఆరు అడవుల హక్కుల చట్టం ఈ సంవత్సరంలో చేయబడింది

అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డాష్ సంవత్సరంలో ప్రభుత్వం అన్ని గనులను స్వాధీనం చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల ఇరవై సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల డెబ్భై అవాక్సిమాండర్ ఈ దేశపు భౌగోళికవేత్త గ్రీకు ఇటలీ ఇండియా కెనడా అవాక్సిమాండర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గ్రీకు లాగుము అని తెలియజేయడానికి ఇన్ని హాలేజీ గంటలు కొట్టాలి రెండు మూడు పది నాలుగు సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నాలుగు గంటలు పన ఈ కాలంలో ప్రామాణిక నాణ్యం మౌర్యులు సింధు నాగరికత మొఘళ్ళు ఆర్యలు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మౌర్యుల కాలంలో హుండి అంటే నాణాలు పని చేసిన నాణ్యాలు కాగితపు డబ్బు బంగారు నాణ్యాలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కాగితపు డబ్బు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్